బతుకమ్మ సంబరాలల్ల ఆడబిడ్డలు ఎంత ముద్దుగా మునిగి తేలుతున్నారో సంతోషంలో. ఇక గామచర్య పట్టుకొచ్చినా ఒకసారి మీరు కూడా ఆలకించరు. ఇగో మా తాతని బలిమీడికి ఒప్పించి ఓ ఇడికి తీసుకొచ్చిన పరిగికి మరి గిడ కూడా గిళ్ళని అడిగి తెలుసుకుందాము. అమ్మ ఎట్లా అనిపిస్తుంది బతుకమ్మ సంబరాలు? మంచిగా అనిపిస్తుంది. బతుకమ్మ సంబరాలు ఎట్లా ఉంటుంది గురించి చెప్పండి. మంచిగా అనిపిస్తుంది. ఇవాళ బతుకమ్మ చేస్తే వాన కూడా పడ్డది. మా సేన్ మంచిగా ఉంది ఈ రోజు, చాలా ఖుషిగా ఉంది. ముద్దల పడలేదు, ఇలా బతుకమ్మ చేస్తేనే పడ్డది. మంచిగా అనిపిస్తుంది, మంచిగా అవును, మంచిగా ఉన్నది. అవును, బిడ్డలారా, ఇక మరి మన ప్రైమ్ నైన్ న్యూస్ బృందం ఇవాళ ఏది పోయిందంటే వికారాబాద్ జిల్లా కదా, ఇది వికారాబాద్ జిల్లా పరిగికి వచ్చినాము. మన పరిగి కాడ మన కొప్పుల ప్రతిమ మహేష్ రెడ్డి సారు, అబ్బా బతుకమ్మ పండుగ అంటే నీ దండం పెట్టి వాళ్ళ ఆటలు వాళ్ళ పాటలు వామ జగం మోగుతుంది అనే పేరు అంత బ్రహ్మాండంగా చేస్తుర్రు. మరి ఇలా రాజ్యం వెళ్ళిపోయిన బతుకమ్మ సంబరాలు ఇచ్చిపెట్టి పట్టణం చుట్టుపక్కల ఊర్లో నిచ్చిపెట్టి ఓని పాడయ్యి ఎందుకు వచ్చినాం ఇవాళ? మరికి పరిగి కాడికి ఎందుకు వచ్చినామంటే ఇలా కొప్పుల మన మహేష్ రెడ్డి అన్న వామని దండం పెడితే ఆయన ఈ సంబరాలు ఈ ఆటలు పాటలు చేపించుడే కాదు నేను కూడా ఆడతా అని ముందుకొస్తుంది. బిడ్డలారా, ఇంతమందితో ఈ బ్రహ్మాండంగా పోటీని పెట్టింది ఇక్కడ ఒకరికి మంచి మంచి. ఇగో ఈ పిల్ల సలహా కూడా మా మనవరాలు ఓరే ఉరికొచ్చింది. ఈ పిల్ల సలహా కూడా వీడికి బహుమతి కావాలని కొట్టాలట. ఇప్పుడు ఇవే కూడా ఆడుతుంది మా ఎమ్మెల్యే తోటి. సారు ఇప్పుడు మంచిగా ఇక్కడ చూస్తుంటే నీ దండం పెడితే మాకు బువ్వ లేకున్నా కానీ ఇగో నువ్వు చేస్తుంటే పండుగ మాకు కడుపు నిండా పని అవుతుంది అయ్యా. అమ్మ బువ్వ కూడా ఉందట. ఇక మరి నీ దండం పెడతా సారు, పండుగ బ్రహ్మాండంగా చేస్తున్నావు అయ్యా. మరి ఈ ఏర్పాటు ఎట్ట చేస్తున్నావు? ఏంది కదా ఒక్క రెండు ముచ్చాడు మా ప్రైమ్ నైన్ న్యూస్ ప్రేక్షకుల కోసం. ఇవాళ మన సాంప్రదాయాలు కాపాడుకోవాలి, పండుగలన్నీ కూడా మంచిగా జరుపుకోవాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ సాధించిన తర్వాత అన్ని కులాల పండుగలు కూడా అధికారికంగా జరుపుకోవడం, ముఖ్యంగా బతుకమ్మ దసరా అనేది పెద్ద పండుగ తెలంగాణలో. మరి 9 రోజుల పాటు బతుకమ్మ ఆడడం, దసరా పండుగ అన్ని కులాలు కూడా కలిసిమెలిసి చేసుకోవాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు గంగా జమున తైజీబ్ తోటి ఇలా దసరా సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరులకు అందరూ కూడా దాదాపు ఒక 330 కోట్లు ఖర్చు పెట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక చీర వారికి మరి గిఫ్ట్గా ఇవ్వడం, రంజాన్ సందర్భంగా మైనార్టీ సోదరులకు, క్రిస్మస్ సందర్భంగా క్రిస్టియన్లకు కూడా బట్టలు ఇవ్వడంతో పాటు విందు కార్యక్రమాలు చేసుకొని ఏంటంటే తెలంగాణలో అందరు కూడా ఉన్నత వర్గాలే కాదు పేదలు కూడా కొత్త బట్టలు కట్టుకోవాలి, అందరూ కూడా పండుగ మంచి వాతావరణం జరుపుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం ప్రకారం ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తున్నాం. గ్రామ గ్రామాన ఈ బతుకమ్మ చీరలు పంచడంతో పాటు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కానీ మండలాల్లో కానీ ప్రతి గ్రామంలో కూడా ఈ 9 రోజుల పాటు ఊర్లో ఉన్నటువంటి అన్ని కులాల వారు కలిసి ఈ పండుగ జరుపుకోవడం సంతోషం. దీన్ని ఇదే రకంగా కొనసాగించి ఆ దేవుని యొక్క కృప అందరికి ఉండాలి, తెలంగాణ మంచిగా అభివృద్ధి చెందాలనేది మాకు కోరిక. మన సంస్కృతి మన సాంప్రదాయం కాపాడుకోవాలని చెప్పి ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా సంబరంగా మంచిగా సంతోషంగా చేసుకోవాలనే ఉద్దేశంతో చేసుకోవడము. ఇక అందరు కూడా వచ్చిండ్రు, మంచిగా పార్టిసిపేట్ చేసిండ్రు, మంచిగా చేసుకున్నారు, సంతోషం అమ్మ. అంటే ఈ ముచ్చటమైన చూస్తే అర్థమవుతుందంటే ఇప్పుడు బస్తాల కొద్దిగా ప్రైజులు తెచ్చి అది పెట్టిన ఊరికి వస్తాయా? అంటే పసలు ముఖ్యం కాదు, ఇక్కడ వాళ్లకు ఈ ఆటపాటలతోని ఆడబిడ్డలని ఆడించుకుంటే మాకు మంచి సంతోషం కలిగిస్తుంది అన్న ముచ్చట్లో మాట్లాడుతున్నారు. ఇక మరి ఒకసారి అమ్మ సారు ఒకసారి బతుకమ్మ ఆడిద్దాం. అన్నదమ్ముల్లా సేతుల్లో మిదిలి అక్క జెల్లెల్లా ఏళ్లలో కదిలి, అన్నదమ్ముల్లా సేతుల్లో మిదిలి అక్క జెల్లెల్లా ఏళ్లలో కదిలి, సంటి పాపాల సక్కని రూపోలే అయ్యా అమ్మాల సల్లని సుపోలే, పెద్ద రమజకు పుత్తడి బొమ్మోలే ముస్తాబయిందే మన వాకిట్లో వాలిందే. కోలమ్మ కోడు మరవలేము బతుకమ్మ మేలు, ఏడాది కోసారి తోడు వాడవాడకు వచ్చింది సూడు, కోలమ్మ కోడు మరవలేము బతుకమ్మ మేలు, ఏడాది కోసారి తోడు వాడవాడకు వచ్చింది సూడు. తల్లికి తీరొక్క పువ్వులు పొంగేదే ఆడబిడ్డ నవ్వులు, మోగేనే కళ్ళు కళ్ళు గాజులు మొక్కేదే 9 రోజులు, పచ్చాని పల్లె రచ్చాబండ కడ పాడరా పూల పాట తినుమారు దరుగులాట, కష్టాలు మరిసి ఇష్ట
ఆడరా ఇంతులాట ఆడబిడ్డలు మురిసెనంట. కోలు కోలమ్మ కోలు మరవలేము బతుకమ్మ మేలు, ఏడాదికోసారి తోడు వాడవాడకు వచ్చింది సూడు. కోలు కోలమ్మ కోలు మరవలేము బతుకమ్మ మేలు, ఏడాదికోసారి తోడు వాడవాడకు వచ్చింది సూడు. దోస పూలతోను ఉయ్యాలో తోరణాలు గట్టి ఉయ్యాలో, ఉయ్యాలో సుందరాంగులలో ఉయ్యాలో చుట్టూ తిరిగే రమ్మ ఉయ్యాలో, ఉయ్యాలో ఆటలు వాడిని ఉయ్యాలో పాటలు వాడిని ఉయ్యాలో, ఆటలు వాడిని ఉయ్యాలో పాటలు వాడిని ఉయ్యాలో, ఆడిన వారికి ఉయ్యాలో ఆనందమే కలుగు ఉయ్యాలో, ఉయ్యాలో ఆడిన వారికి ఉయ్యాలో ఆనందమే కలుగు ఉయ్యాలో, ఆడిన వారికి ఉయ్యాలో ఆనందమే కలుగు ఉయ్యాలో, పాడిన వారికి ఉయ్యాలో పాడి పంటలు కలుగు ఉయ్యాలో, పాడిన వారికి ఉయ్యాలో పాడి పంటలు కలుగు ఉయ్యాలో, ఉయ్యాలో 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 ఉయ్యాల గోరవ ఉయ్యాలో, ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల గోరవ ఉయ్యాలో, శ్రీ గౌరి పూజలు ఉయ్యాలో చేయబోని దివమ్మ ఉయ్యాలో, శ్రీ గౌరి పూజలు ఉయ్యాలో చేయబోని దివమ్మ ఉయ్యాలో, ఉయ్యాలో శంకరి పార్వతి ఉయ్యాలో శంభుని రాణి ఉయ్యాలో, శంకరి పార్వతి ఉయ్యాలో శంభుని రాణి ఉయ్యాలో, కైలాసమారాణి ఉయ్యాలో కాపాడు మా తల్లి ఉయ్యాలో, కైలాసమారాణి ఉయ్యాలో కాపాడు మా తల్లి ఉయ్యాలో, తల్లి నిన్నప్పుడు ఉయ్యాలో పూజింతు మమ్మ ఉయ్యాలో, తల్లి నిన్నప్పుడు ఉయ్యాలో పూజింతు మమ్మ ఉయ్యాలో, ఉయ్యాలో అమ్మ నిన్నప్పుడు ఉయ్యాలో ధ్యానింతు మమ్మ ఉయ్యాలో, అమ్మ నిన్నప్పుడు ఉయ్యాలో ధ్యానింతు మమ్మ ఉయ్యాలో, ఉయ్యాలో అమ్మ నిన్నప్పుడు ఉయ్యాలో పూజింతు మమ్మ ఉయ్యాలో. సారెల్లి పొంగ ఉయ్యాలో దేవుడి ద్రాయ ఉయ్యాలో, ఓ దేవుని పూజలకు ఉయ్యాలో పారిజాతం పూలు ఉయ్యాలో, పోవయ్య రాములు ఉయ్యాలో తేవయ్య పూలు ఉయ్యాలో, మన తోట గాసిత ఉయ్యాలో మన్నెవారి తోట ఉయ్యాలో, మన్నెవారి తోటైతే ఉయ్యాలో మనకేమి కద్దు ఉయ్యాలో, అనుకుంటూ సీతమ్మ ఉయ్యాలో తోట వద్దకు పాయ ఉయ్యాలో, కట్టుకున్న కాయ చీర ఉయ్యాలో కాషాయం పోసింది ఉయ్యాలో, ఉయ్యాలో ముత్యాల ముతుకుమ్మ ఉయ్యాలో గోసిల్లు పోసింది ఉయ్యాలో, హలో అటు ఇటు చూసింది ఉయ్యాలో, అటు ఇటు చూసింది ఉయ్యాలో తోటల్లకే తెంచి ఉయ్యాలో, అటు ఇటు చూసింది ఉయ్యాలో తోట
తోటల్లకే తెంచే ఉయ్యాలో, కొమ్మగది లేకుండా ఉయ్యాలో, ఆ మండ వంచింది ఉయ్యాలో.